రాత్రి నిశ్శబ్దంలో పెళ్లి వాళ్ళందరూ ఒక బస్సులో వెళ్తూ ఉంటారు. అందులో పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కూతురు కూడా ఉంటారు. రాజేష్ అతని భార్య నందినిని చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. అప్పుడు హఠాత్తుగా డ్రైవర్ బస్సు ఆపుతాడు. 2 గంటలు మనం ఈ బస్సుని ఇక్కడే ఆపేసి వెళ్దాము, ఎందుకంటే కొంచెం ముందుకు వెళితే కొత్తగా పెళ్ళైన జంటని ఇక్కడ ఒక ఆత్మ చంపేస్తుంది. ఏయ్ నోరు మూసుకో, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. 100 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలని నువ్వు ఇప్పటికీ నమ్ముతున్నావా? బస్సు పోనివ్వు, మేమిక్కడ అంతసేపు అస్సలు ఆగలేము. బస్ డ్రైవర్ బస్సు ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. వాళ్ళు కాస్త దూరం ముందుకు వెళ్తారు. అంతే అప్పుడే బస్సులో ఉన్న వాళ్ళందరూ గట్టిగా అరవడం మొదలు పెడతారు. అరే నందినికి ఏమైంది? తను నా కొడుకు గుండె బయటకు తీసేసింది. అయ్యో నా కొడుకు. డ్రైవర్ వెనక్కి తిరిగి చూడగానే అతని ఎదురుగా నందిని దయ్యంలాగా మారి నిలబడి ఉంటుంది. డ్రైవర్ భయంగా గట్టిగా ఇలా అంటాడు. అయ్యో నేను వద్దని చెప్పాను కదా సార్, తన శరీరాన్ని అదే పెళ్లి కూతురి ఆత్మ ఆవహించేసింది సార్. నందిని మొహమంతా పూర్తిగా నల్లగా మారిపోతుంది. తన కళ్ళు పూర్తిగా తెల్లగైపోతాయి. తన చేతుల్లో రాజేష్ గుండె ఉంటుంది. రాజేష్ రక్తంతో కింద పడిపోయి ఉంటాడు. హఠాత్తుగా బస్సు బ్యాలెన్స్ తప్పుతుంది. ఇంకా బస్సు వెళ్ళి ఒక లోయలో పడిపోతుంది. ఇలా హత్య చేసే పెళ్లి కూతురి ఆత్మకథ 100 సంవత్సరాల క్రితంది. ఈ విషయం 1920లో జరిగింది. మహారాష్ట్రలో ఒక గ్రామంలో ఒక కుటుంబం వారు చాలా ఆనందంగా ఉంటారు. ఆ కుటుంబంలో వాళ్ల కొడుకు నితిన్ది ఇవాళ పెళ్లి జరిగింది. నితిన్ వాళ్ల అమ్మ విమలాదేవి చాలా ఆనందంగా ఉంటుంది. నా నితిన్కి అదృష్టం చాలా ఎక్కువ ఉంది, ఆడ పెళ్లి వాళ్ళు కట్నం కూడా ఎక్కువగా ఇచ్చారు. అప్పుడే ఇంటి వెనక నుంచి ఒక అరుపు వినిపిస్తుంది. అరే ఎవరైనా త్వరగా డాక్టర్ని పిలవండి, కోడలు విషం తాగేసింది. క్షణంలో ఆనందకరమైన వాతావరణమంతా మాయమైపోతుంది. పెళ్లి కూతురు శరీరం అంతా విషం వ్యాపిస్తుంది. పెళ్లి కూతురు చేతులు జోడించి చాలా కష్టమైన పరిస్థితుల్లో ఇలా అంటుంది. నాకు బలవంతంగా పెళ్లి చేశారు, నేను వేరే అబ్బాయిని భర్తగా అనుకున్నాను, అందుకే నేను విషం తాగాను. అలా చెప్పి పెళ్లి కూతురు చనిపోతుంది. గ్రామంలో ఒక ముసలైన ఆ అబ్బాయి వాళ్ళ నాన్నకి ఒక సలహా ఇస్తాడు. ఈ అంగ్రేజీ పోలీసు వాళ్ళకి విషయం తెలిస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. ఈ కోడలికి త్వరగా తన అంతిమ సంస్కారాలు చేసేసేయి, అది నీకే మంచిది. విషయం తెలిసి అంగ్రేజీ పోలీసులు గ్రామంలోకి వస్తారు. వాళ్ళ కుటుంబం ప్రమాదంలో పడకూడదని నితిన్ అతని ఇంట్లోని మధ్య గదిలో ఒక పెద్ద గుంత తవ్వి అందులో అతని భార్యని పచ్చిమట్టిలోనే పూడ్చిపెడతాడు. అప్పటికి అక్కడికి అంగ్రేజీ పోలీసులు వాళ్ళు వస్తారు. ఓయ్ ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఏంటిది? ఏమీ లేదు సార్, మీ ఇంట్లో అబ్బాయికి అనారోగ్యంగా ఉంది, అతన్ని చూడడానికి వచ్చాను. ఎక్కడ ఉన్నాడు చూపించు నాకు. ఆ పోలీస్ అతను ఇంటి లోపలికి వస్తాడు. కానీ పెళ్లి కొడుకు తండ్రి రామ్దేవ్ అతన్ని చూస్తాడు. అతను వెంటనే ఇలా అంటాడు. సార్ నా కొడుకు ఆరోగ్యం బాగోలేదు, మీరు గట్టిగా అరవకండి. ఇక్కడ నితిన్ అతని భార్యని భూమిలో పాతి పెట్టగానే హఠాత్తుగా నేల నుండి మెరుస్తూ ఉన్న వెలుగు బయటకు వస్తుంది. ఇంకా గది మొత్తం వెలిగిపోతూ ఉంటుంది. ఆ వెలుగు అతని భార్య రూపంలోకి వస్తుంది. హఠాత్తుగా తన పెదాల బయటికి పెద్ద పెద్ద 2 పళ్ళు వస్తాయి. తన కంటి గుడ్లు కూడా మారిపోతాయి. తన కంటి గుడ్లు మెరుస్తూ ఉన్న ఒక తెలుపు రంగులోకి మారిపోతాయి. తను దెయ్యంలా మారిపోతుంది. తను భయంకరమైన గొంతుతో ఇలా అంటుంది. నువ్వే నా చావుకి కారణం, నీ వల్లే నేను విషం తాగి చనిపోవాల్సి వచ్చింది. అరే నువ్వైతే చనిపోయావు కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది? అయినా నాకేం తెలుసు, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదని. నా తప్పేమీ లేదు, నన్ను క్షమించు. తప్పైతే నువ్వు ఇప్పుడు కూడా చేశావు. ఏం తప్పు? అంగ్రేజీ పోలీసులు వాళ్లకు భయపడి నువ్వు నా శవానికి దహన సంస్కారాలు కూడా చేయకుండా ఈ భూమిలో పాతి పెట్టావు. అలా అంటూ దయ్యంలా మారిన ఆ పెళ్లి కూతురు ఆత్మ వెంటనే అతని మీద పడి తన పళ్లతో అతన్ని కొరికేస్తుంది. ఏమండి
నితిన్ ఆరోగ్యం బాగోలేదని నాకు అనిపిస్తుంది. నితిన్ వాళ్ళ అమ్మ విమలాదేవి బాధపడుతూ నితిన్ వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది. పెళ్లి జరిగి కనీసం 24 గంటలు కూడా కాలేదు. ఇంకా వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? తన భార్య ఆత్మహత్య చేసుకుంది. అరే అందుకే అంటున్నాను కదా, ఆ మూసి ఉన్న గదిలో నుంచి వాడిని బయటికి రమ్మని. నేను కోడలి శివం గురించి కూడా కనుక్కోవాలి. అప్పుడే నితిన్ అరుపులు ఇంటి గోడల నిండా వినిపిస్తాయి. ఏదైతే నా కొడుకు అరుపు. విమలాదేవి ఇంకా రామ్దేవ్ ఆ గది దగ్గరికి పరిగెడతారు. నితిన్ పడుకున్న దగ్గరికి, నితిన్ తలుపులు తెరువు, ఏమైంది నాన్న నీకు? దెయ్యంలా మారిన ఆ పెళ్లి కూతురు ఆత్మ నితిన్ని కొరికి అతని శరీరంలో ఉన్న రక్తం మొత్తాన్ని తాగేసి అతని గుండెని తన గోర్లతో గూర్చి బయటకు తీసి కొట్టుకుంటూ ఉన్న అతని గుండెని తీయిస్తుంది. శరీరంలో నుండి గుండె బయటకు రాగానే నితిన్ చనిపోతాడు. ఎదురుగా అతని కొడుకు చనిపోయి ఉండడం అతని శవాన్ని చూసి విమలాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా రామ్దేవ్ ముందు పెళ్లి కూతురులా ఉన్న దయ్యం నిలబడి ఉంటుంది. మీ అందరూ చావాలి. అరే నా కొడుకునికి ఏమన్యాయం చేశాడు? నా భార్యని వదిలిపెట్టు. కానీ ఆ భయంకరమైన దయ్యం రామ్దేవ్ గుండెల్ని చీల్చి అతని గుండె బయటకు తీసి తింటూ ఉంటుంది. రామ్దేవ్ అరుపు విని అతని భార్య స్పృహలోకి వస్తుంది. అచ్చం అలానే ఆ దయ్యం విమలాకి కూడా చేస్తుంది. ఆ సంఘటన తర్వాత ఆ ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. ఇంకా గ్రామంలో చావులు మొదలవుతాయి. గ్రామ ప్రజలు చాలామంది చనిపోతూ ఉంటారు. గ్రామ ప్రజలు ముఖ్యా దగ్గరికి వెళ్తారు. అయ్యో ఏదైనా చెయ్యండి ముఖ్యా గారు, అలా అయితే ఈ దెయ్యం గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తుంది. మీరందరూ సరిగ్గా చెప్తున్నారు. నాకు ఒక తాంత్రికుడు తెలుసు, పదండి మనం అతని దగ్గరికి వెళ్దాం. నితిన్ భార్య శరీరం ఇంకా అదే ఇంట్లో పాతి పెట్టబడి ఉంది. తన శరీరానికి అంతిమ సంస్కారాలు చేసేదాకా ఇలా అది తిరుగుతూనే ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ దెయ్యం ఇంకొన్ని రోజుల్లో గ్రామం మొత్తం శ్మశానంగా మార్చేస్తుంది. మీరేమంటున్నారు? నిజం చెప్తున్నాను, ఆ దెయ్యం చాలా శక్తివంతమైనది. పగటి వెలుగు కూడా దానిని ఏమీ చేయలేదు. నేను నా తాంత్రిక శక్తితోనదంతా చూసి మీకు చెప్తున్నాను. వచ్చే అమావాస్యలోపే అది గ్రామం మొత్తం శ్మశానాన్ని చేసేస్తుంది. ఇది చాలా చింతించాల్సిన విషయం. కానీ దీనికి మీరు ఏదైనా పరిష్కారం చెప్పండి. మీరు ఒంటరిగా ఏమీ చేయలేరు. మీరు కంగారు పడకండి, ఈ పని చేయడానికి గ్రామంలో చాలామంది సిద్ధంగా ఉన్నారు. అయితే రాత్రికి కొంతమంది ధైర్యవంతులతో కలిసి రండి. రాత్రి అవగానే ముఖ్యా 5 గ్రామ ప్రజల్ని తీసుకుని చేతుల్లో నిప్పు కర్రలు పట్టుకుని తాంత్రికుడి దగ్గరికి చేరుకుంటాడు. ఆయన అందరి మెడల్లో మంత్రించిన రుద్రాక్ష మాలలు వేస్తాడు. ఇంకా ఇలా అంటాడు, మీరెవ్వరు ఆ దెయ్యానికి భయపడాల్సిన అవసరం లేదు. మనసులో దేవుణ్ణి తలుచుకొని నేను చెప్పిన విధంగా చెయ్యండి. మీరందరూ కూడా ఖచ్చితంగా సఫలీకృతమవుతారు. రండి పదండి. 4 గ్రామ ప్రజలు తాంత్రికుడు చెప్పిన విధంగా తలుపు ముందు నిలబడతారు. ఇంకా 2 చేతిలో పార పట్టుకుని ఉంటారు. ఈ మధ్యలో తవ్వండి. వాళ్ళిద్దరూ తవ్వడానికి గడ్డపార పైకెత్తగానే గదిలో అన్ని మూలల నుండి మెరుపులు మెరుస్తూ ఉంటాయి. అందులో నుండి భరించలేని దుర్వాసన వస్తూ ఉంటుంది. క్యాన్లో ఉన్న నూనెని ఆ శవం పైన పోయండి. హఠాత్తుగా ఆ పెళ్లి కూతురి ఆత్మ అంటే దయ్యం తాంత్రికుడి ముందుకొస్తుంది. ఆ భయంకరమైన దయ్యం మొహాన్ని చూసి అందరూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. కేవలం ముఖ్య మాత్రమే ధైర్యం చేసి నిలబడుంటాడు. నువ్వేమనుకుంటున్నావు? నీ పనిలో నువ్వు సఫలమవుతావు అనుకుంటున్నావా తాంత్రిక? నీకెంత ధైర్యం! నువ్వు గ్రామ ప్రజలతో కలిసి ఇక్కడ దాకా వచ్చావా? చావడానికి సిద్ధంగా ఉండు. ఇవాళ నీ గుండె నేను తీసుకుని తింటాను. దయ్యం ఆ తాంత్రికుడి గుండెల్ని చీల్చి అతని గుండె బయటకు తీసి తింటూ ఉంటుంది. తాంత్రికుడు అక్కడే చనిపోతాడు. కానీ గ్రామంలోని ముఖ్య మాత్రం ధైర్యం కోల్పోకుండా తన దగ్గర ఉన్న నూనెను తీసుకుని ఆ శవం పైన పోసి కాల్చేస్తాడు. నిప్పు అంటుకోగానే ఆ దయ్యం అల్లాడుతూ అక్కడి నుంచి మాయమైపోతుంది.
అంటారు ఇప్పటికి దాని ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంటుందని. ఇవాల్టికి కూడా ఆ గ్రామంలో కొత్త పెళ్లి కూతురు ఎవ్వరూ కూడా బయట తిరగరు. ఎవరైనా బయటికి వస్తే ఆ ఆత్మ వాళ్ళ శరీరాన్ని కబ్జా చేస్తుంది, ఇంకా దాని పరిణామం చావే అవుతుంది.